వనపర్తి పట్టణ ప్రజలకు మరియు చుట్టూ గ్రామీణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం వనపర్తిలోనే మొదటి అతిపెద్ద గణనాథం దగ్గర అయితే ఉన్నాము. గణాధ్యక్షాయ ధీమహి గుణ శరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి. ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం ఈ మేనేజ్మెంట్ అడిగి. సో ఈ గణనాథుడు ఎంత హైట్ ఉన్నాడు, సో వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వీటన్నిటికీ మీకు తెలియజేస్తాను నేను ఈరోజు. ఒకసారి చెప్పండి మీ యూత్ ప్లస్ మీ వార్డు, మీ వార్డు పేరు అంతా ఒకసారి జనాలు చెప్పండి. అంబేద్కర్ యూత్, 21వ వార్డు మాది, ఇది అర్జనవాడ ఏరియా. మేము ఈ గణపతిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాము, ధూళిపేట నుంచి తీసుకొచ్చారు. సో యాక్చువల్గా ఇది మీరు ఎన్ని ఫస్ట్ టైం ఇక్కడ ఈ ప్లేస్లో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, అంటే ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటాయి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు వినాయకుడు పెట్టడం? అంటే ఫస్ట్ మా సీనియర్స్ పెడుతుండే ఇక్కడ. మేము ఇక్కడ మేము మేనేజ్మెంట్ తీసుకోవడం ఒక 15 ఇయర్స్ అవుతుంది. సో ఫస్ట్ టైం అంటే మినిమం ఏ హైట్ ఉందో ఏమైనా ఐడియా ఉంటా, మీకు ఐడియా ఉంటుంది కదా? 15 ఇయర్స్ బ్యాక్ అయితే మేము ఒక 5 ఫీట్స్ అట్లా పెట్టినాం, చిన్నగా పెట్టినాం. సో యాక్చువల్గా ఇప్పుడు మీ ఈ వినాయకునికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి ఒకసారి, అంటే ఎంత హైట్ ఉంది, ఎక్కడ తీసుకొచ్చారు అని చెప్పి ఆ విషయం ఒకసారి మాకు క్లియర్గా మీ జర్నీ, అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అనేది మొత్తం ఒకసారి నాకు చెప్పండి. వినాయకుడు వచ్చేసి 18½ ఉంది, ఇది హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినాం, హైదరాబాద్లో ధూళిపేట నుంచి తీసుకొచ్చినాం. ఇది మీకు తీసుకురావడానికి అంటే సాఫీగానే వచ్చిందా లేదంటే ఇబ్బందులు ఉన్నాయా, 1 డేలో వచ్చేసారా ఏంటి అసలు మీ ఇబ్బందులు అంటే క్లియర్గా? అంటే ఇబ్బందులు అంటే ఏం లేవులే, కానీ కొంచెం ఐపీ మీద కొంచెం ప్రాబ్లమ్స్ అయినాయి, ఈ కరెంట్ వైర్లు అట్లా, ఒక 3 డేస్ టైం పట్టింది రావడానికి. సో కంప్లీట్గా 3 డేస్ పట్టింది. ఓకే, మీరు అంటే హైవే మీద వచ్చారా అంటే మళ్ళీ సర్వీస్ రోడ్లు ఏమన్నా యూజ్ చేసుకుంటూ ఏంటి? అంటే హైవే మీద ఈ కిలోమీటర్ హోర్డింగ్స్ ఉన్నాయి, అక్కడ కొంచెం ఇబ్బందులు అయినాయి, ఆ ఇబ్బంది అయినప్పుడు కొన్ని సర్వీస్ రోడ్లు యూజ్ చేసుకొని రావాల్సి వచ్చింది. సో లాస్ట్ ఇయర్ ఎంత హైట్ పెట్టుంటారు, అంటే లాస్ట్ ఇయర్ ఎన్ని ఫీట్లు ఉంది గణేషులు అంటే ఈసారితో పోల్చు? లాస్ట్ ఇయర్ 14 ఫీట్స్ ఉంది. 14 ఫీట్స్ ఉంది, ఈసారి 18 ఉంది. సో మీది పెద్దది కదా, సో నెక్స్ట్ ఇయర్ ఇంకేమైనా హైట్ పెంచి ఆలోచనలు ఉన్నాయా లేదంటే చాలు ఇక్కడ అని అనుకుంటున్నారా? నెక్స్ట్ ఇయర్ ఇంకా దేవుడు మాకు ఇట్లా బలం ఇస్తే చెప్పలేము, ఇంకా హైట్ పెరగచ్చు కూడా. అంటే మీరు ఇక్కడంతా మీరు ఎంతమంది మొత్తం మేనేజ్మెంట్ ఏంటి ఒకసారి మీ మేనేజ్మెంట్ గురించి చెప్పండి, అంటే బాగా సపోర్ట్ చేస్తారా లేదంటే చందాలకు పోదాం అంటే పని ఉంది మీరు ఒకరి తిరిగి రండి సాయంత్రం వస్తా అలాంటివి ఏమైనా చెప్తారండి? లేదు, ఉన్న వాళ్ళ కాడికి అందరు మంచిగానే సపోర్ట్ చేసుకుంటాం, అందరి సహకారంతోనే ఇది ఇంత మంచిగా సక్సెస్ అయింది. ఇంకొకటి మా వార్డులో కూడా ప్రజలు చాలా మంచిగా స్పందించారు మాకు, చందాలు అవన్నీ ఏ ఇబ్బందులు లేవు, అంతా మంచిగా సాఫీగానే జరిగింది, అంతా బాగుంది. ఎంతమంది అంటే ఎంతమంది ఉండొచ్చు మొత్తం మీ టీంలో? మా టీంలో ఒక 18 మెంబర్స్ ఉంటారు అందరు యూత్. 18 మెంబర్స్ అందరూ బాగానే బాగా కష్టపడ్డారు అయితే. అంబేద్కర్ యూత్, 21వ వార్డు, 21వ వార్డు నుంచి ఈ కాలనీ వాసులకు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మాకు ఇంత మంచి వినాయకుడు ఇప్పించిన అన్న చీర్ల చందర్ అన్న గారికి, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే మాకు ఇప్పుడు కానీ కాదు, ఒక 6 సంవత్సరాల నుంచి విగ్రహంగా ఉన్నాడు, అంటే ఇంత పెద్ద మొత్తంలో వినాయకుడు ఒక వార్డులో ఇప్పించడం అంటే కూడా అది చాలా గొప్ప విషయం. అది అన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం మేము, ఎందుకంటే మామూలుగా 10,000 20,000 పెట్టి వినాయకుడు ఇప్పించడం అదే వేరే విషయం, 150,000 పెట్టి వినాయకుడు ఇప్పించడం అంటే కూడా చాలా గొప్ప విషయం. అన్నగారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. మీరందరూ ఆయన పట్ల యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఆయన మీ పట్ల చూపించరు. అంటే ఎన్ని రోజుల నిమజ్జనం ప్లాన్ చేశారు, ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్ లైక్ డ్యాన్స్ ప్రోగ్రామ్లు ఇంకేమైనా ఈ ఆడవాళ్ళకి ముగ్గుల పోటీలు అలాంటివి ప్లాన్ చేశారు? రెగ్యులర్గా ఆల్రెడీ బొడ్డమ్మలు అట్లా ఇట్లా జరుగుతుంటాయి, ఇంకా ముగ్గుల పోటీలు అవన్నీ ప్లానింగ్గా ఉన్నాము, చేస్తాము, ఇంకా టైం ఉంది. యాక్చువల్లీ ఇది 12 డేస్ నిమజ్జనం పెట్టుకున్నాం, పెద్దగా ఉంది కదా 12 డేస్ అని చెప్పేసి అనుకున్నాం మేమైతే. ఇంకొకటి ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ఎందుకంటే వినాయకుడు వచ్చే మూమెంట్లో వనపర్తికి ఎప్పుడైతే ఎంట్రీ అయినామో కొత్తకోట నుంచి వనపర్తికి వచ్చేంత వరకు మా వెంట ఉండి వనపర్తిలో కరెంటుకు ఇబ్బంది అయినా కూడా జనాలను ఇబ్బంది పెట్టైనా కూడా కరెంటు మొత్తం బంద్ చేసి వినాయకుడిని తీసుకొచ్చే వరకు మాతో ఉన్నారు, వాళ్ళకు కూడా బాగా మంచిగా థ్యాంక్స్ చెప్తున్నాం. హైదరాబాద్లో కూడా మాకు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మంచిగా సహకరించారు, ఏయో కానీ జేయో కానీ ఎవరైనా కూడా. మీ అంటే మీ యూత్లో ఎవరికన్నా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పడం కానీ అలాంటివి ఏమైనా అందరం కలిసే కష్టపడం, మేమందరం కలిసే కష్టపడడం, ఈడ ఉన్న ఫలితం అందరికీ సంబంధించింది, ఏ ఒక్కరికి కూడా సపరేట్గా అనేది ఏం లేదు,
అందరు బాధ్యలే దీనికి, అందరు దీనిలో భాగస్వాములే ఉన్నారు, అందరికీ థ్యాంక్స్ అయ్యి ఒకరికి అనే ఇబ్బంది లేదు. కొత్తకోట నుంచి వనపడి తీసుకోవడానికి చాలా ఇబ్బంది లేకుండా మనకు సపోర్ట్ చేసిన ఎలక్ట్రిక్ ఏమంటారు మన విద్యుత్ దానికి చాలా అధికారులకు చాలా కృతజ్ఞతలు. సో గణనాథుని హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకురావడానికి కోసం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు అండ్ ఇంకా హైవేలో ఉండే వాళ్ళ అధికారులు కావచ్చు, సో వాళ్ళందరూ మీ అందరు థ్యాంక్స్ చెప్తున్నారు. కానీ మీకు కూడా మీరు చెప్పుకోవాలి, ఎందుకంటే ఇంత పెద్ద గణనాథుని అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడం అనేది చిన్న విషయం ఏం కాదు, పెద్ద రిస్క్ అనేది. అంటే కొన్ని కొన్ని వీడియోస్ చూసాం కాబట్టి సో చెప్తున్నాం అనమాట. ఇంకా మీరు కూడా చాలా కష్టపడ్డారు కాబట్టి సో మీకు కూడా థ్యాంక్ యూ. అంటే ఇంత పెద్ద గణనాథుని వనపర్తి తీసుకొచ్చి అందరికీ దర్శనం కల్పిస్తున్నందుకు. చూసారు కదా మనకు ఇక్కడ 18 feet గణనాథుడు అయితే ఉన్నాడు. సో వీళ్ళు ధూళిపేట నుంచి వనపర్తికి తీసుకురావడానికి ఒక 3 రోజులు టైం అయితే పట్టిందని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఇంకా పెద్దది కావచ్చు లేదా ఇదే హైట్లో కావచ్చు, ఇలానే కంటిన్యూ చేయాలని కోరుకుందాం. అండ్ ఇంకొకసారి అందరికీ వనపర్తి పట్టణ మరియు గ్రామీణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.